నెల్లూరు నగరంలోని 43వ డివిజన్ హాల్ తాలిం స్ట్రీట్ పాంగల్ రాజ్ రోడ్ బొందుల వీధి కోటమిట్ట సెంటర్ పిఎన్ఎం హై స్కూల్ తదితర ప్రాంతాల్లో నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గడప గడపకు మన ప్రభుత్వం 58వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగిందన్నారు. స్థానిక డివిజన్లో ఎక్కడెక్కడ ప్యాచ్ వర్కులు డ్రాయింగ్స్ ఉన్నాయో అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తన రాజకీయ ఎదుగుదలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ తమలో ఒకరిగా తమ కుటుంబ సభ్యుడిలాగా తనను కలుపుకొని పోతున్న ముస్లిం మైనార్టీ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా తనను కలవచ్చని పేర్కొన్నారు. అనంతరం స్థానిక ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కు దువా చేశారు. 43వ డివిజన్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఎన్ని జన్మలెత్తినా స్థానిక ప్రజల సహాయ సహకారాలు మరవలేనన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు రంగా, ఉమామహేష్, గుంజి విజయలక్ష్మి, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, ఊటుకూరు నాగార్జున, ఒబిలి రవిచంద్ర, కరీముల్లా, వైఎస్ఆర్సీపీ నాయకులు కొనిదల సుధీర్, జయకృష్ణారెడ్డి, మైనుద్దీన్, ముజీర్ సిద్దిక్, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 43వ డివిజన్ గడప గడపకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా ఈరోజు ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాం. జెండా విధికి సంబంధించి ఇప్పుడే 2 ప్రధాన రోడ్లకు 60 లక్షలకి టెండర్స్ పిలిచాం. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో ఇంకా కూడా ఎక్కడెక్కడ ప్యాచెస్ ఉన్నాయి, డ్రైన్స్ ఉన్నాయి, అన్ని కూడా కంప్లీట్ చేయమని అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశాం. తొందరలోనే 43వ డివిజన్ సంబంధించి కంప్లీట్ గా ఎక్కడెక్కడ పాత డ్రైన్స్ ఉన్నాయి అవి కూడా తీసి కొత్తగా రోడ్స్ అన్ని ప్యాచెస్ కూడా కంప్లీట్ చేయమని ఆదేశాలు జారీ చేశాం. ఇదే కాకుండా ఇంకా కూడా ఏమేం కార్యక్రమాలు ఉన్నాయో ఈ ప్రాంతంలో కూడా అన్ని కూడా తీర్చిదిద్ది ముస్లిం సోదరులకు సంబంధించిన ప్రాంతం తప్పకుండా. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ముస్లిం సోదరులు అండర్గా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము కానీ ఎప్పుడూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి ఖచ్చితంగా దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు వాళ్ళకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసే క్రమంలో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. షాది మంజిల్ కూడా రేపు డిసెంబర్ 1వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది. డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకొక షాది మంజిల్ కూడా జనార్దన్ రెడ్డి కాలనీలో కూడా అది వచ్చే సంవత్సరానికి దాని కూడా కొత్తది అది కూడా వస్తుంది. ఇదే కాకుండా ఘోష హాస్పిటల్ కానీ అన్ని కూడా ఒక 6-7 నెలల్లో పూర్తి చేసుకుని, ఇదే కాకుండా ఈ ప్రాంతంలో మంచి స్కిల్ సెంటర్ కూడా ఏదైతే పాతలా చిన్నది పెట్టే ఏదో ఇది కాకుండా సంపూర్ణంగా ముస్లిం పిల్లలు బాగా చదువుకునేదానికి ఇంకా కూడా అప్గ్రేడ్ అయ్యేదానికి కూడా ఒక మంచి దాన్ని కూడా పూర్తిగా కూడా ఫుల్ దీన్ని కూడా ఒక 3 నెలల్లో దాన్ని కూడా అందుబాటులో తీసుకొస్తాం. ఏ కార్యక్రమాన్ని కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మాకు ఎల్లవేళల ఎప్పుడు అందుబాటులో ఉండి మాకు ఎల్లవేళల ముఖ్యంగా ఈ డివిజన్ సంబంధించిన వ్యక్తి డిప్యూటీ మేయర్ ఖలీల్ భాయ్ గారు సో సంపూర్ణంగా వాటిలో ఉన్న అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటాం. పూర్తి చేయాల్సిన బాధ్యత మా మీద ఎంతో ఉంది. ఎందుకంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచిందంటే ఖచ్చితంగా మీ అందరి ఆశస్సుల వల్లే. తప్పకుండా ఇదే కాకుండా ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే బరిల్ గ్రౌండ్ అడిగారో దాన్ని కూడా తొందరలోనే అన్ని రకాలుగా కూడా ఏ విధంగా తీసుకురాలో తీసుకొచ్చి 4 ఎకరాలలో కూడా నూతన బరిల్ గ్రౌండ్, ఇదే కాకుండా దాంట్లో మళ్ళీ 1 ఎకరాలో మసీదు కూడా ఏర్పాటు చేసి దానికి కూడా కృషి చేస్తున్నాం. దాన్ని కూడా తీసుకొచ్చి ఇంకా ఎక్కడా కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా మిగలకుండా అన్ని కూడా సంపూర్ణంగా కూడా పూర్తి భాగంలో ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తాం. కేంద్రీకరణకు సంబంధించి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాకారు. అందులో భాగంగానే ఈరోజు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తారు. ప్రజలు కూడా దానికి సంబంధించి ఏదైతే రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ అన్ని కూడా డెవలప్ అవ్వాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే కార్యక్రమంలో భాగం ప్రజలు కూడా ఆశిస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి మద్దతు తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మేము అమరావతిని తీసేస్తామని చెప్పాలి. అమరావతితో పాటు 2 ప్రాంతాలు కూడా కలుపుకొని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి, అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కేవలం 28 గ్రామాలు పరిమితమై అమరావతి ఊరేతిరత తప్ప రాష్ట్రం ఎటుపోయినా పర్వాలేదు, ఇంకో ప్రాంతాలు ఎటుపోయినా పర్వాలేదు, అమరావతి బాగుండాలా, మా ప్రాంతం అక్కడ ప్రాంతంలో మా వాళ్ళకు ఉన్న భూములు బాగుండాలా, వాళ్ళకి రేట్ రావాలా అన్న ఆలోచన తప్ప రాష్ట్రంలో అందరూ కూడా బాగుండాలన్న ఆలోచన లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు, 24 కూడా వాళ్ళు బుద్ధి చెప్పారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.